షూటింగ్ విషయంలో డేట్స్ అడ్జస్ట్ అవ్వక వాయిదా పట్టడం కామన్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా సమ్ టెక్నికల్ రీజన్స్తో పోస్ట్పోన్ కావడం వెరీ కామన్. ఒకసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాక వాయిదా పడడం అనేది ఇప్పుడు అలవాటైపోతోంది. రిలీజ్ డేట్లు మార్చేస్తూ ఆడియన్స్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు హీరోలు. లేటెస్ట్గా రిలీజ్ డేట్స్ మార్చుకున్న సినిమాలేంటి, ఎందుకు మార్చుకున్నారో చూద్దాం. గతంలో అన్ని ఈక్వేషన్స్ చూసుకున్నాకే రిలీజ్ డేట్ ప్రకటించేవాళ్లు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిలీజ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ చిన్న ప్రాబ్లం ఎదురైనా ఈజీగా రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా చందు మొండేటి డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా చేస్తున్న కార్తికేయ టూ మరోసారి వాయిదా పడింది. రీసెంట్ గా జూలై 22 న రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమాకు ఇప్పటికే ప్రీమియర్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాను జూలై 22 నుంచి ఆగస్ట్ 1 వాయిదా వేసుకుంటున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించి షాక్ ఇచ్చాడు నిఖిల్. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు డబ్బులు తిరిగి వస్తాయని స్పష్టం చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. సెవెంత్ నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీ యశోద ఒక్క సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని ప్రకటించింది ఈ సినిమా టీమ్. ముందు ఆగస్ట్ 12 న రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ రిలీజ్ లేట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇక కోలీవుడ్ స్టార్ విశాల్ నటిస్తున్న లాఠీ సినిమా కూడా వాయిదా పడింది. ఆగస్ట్ 12 కి రిలీజ్ అనౌన్స్ అయినా లాఠీ సెప్టెంబర్ 15 కు వాయిదా పడింది. యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో హీరో విశాల్ ఫిబ్రవరిలో ఒకసారి, జూలై 5 మరోసారి రెండు సార్లు ఇంజూర్ అవడం, ఇంకా కొన్ని సీన్స్ కు VFX వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో లాఠీ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు టీం. ఏ వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విశాల్ సరసన సునైనా నటిస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ విషయంలో ఇదే జరిగింది. వరుస వాయిదాలతో రామారావు ఆన్ డ్యూటీ అందరి నోళ్లలో నానింది. ఎట్టకేలకు ఈ సినిమాను జూలై 29 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ జూలై 16 లాంచ్ చేస్తున్నారు. ముందు ఒకేసారి మార్చ్ 25 లేదా ఏప్రిల్ 14 ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తర్వాత జూన్ 17 కి పోస్ట్పోన్ అయింది. జూన్ 17 నుంచి ప్రస్తుతం జూలై 29 ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అసలే థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం లేదు. ఇంకా రిలీజ్ డేట్స్ మారుస్తూ కన్ఫ్యూజన్ చేస్తే ఎలా అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో బాగానే జరుగుతోంది.